एमडी गारु नानकिशोर गारु एग्जीक्यूटिव डायरेक्टर सत्यनारायण गारु सेक्शन मैनेजर इंकाजु अपॉइंटमेंट लेटर्स नियामक पत्र रिव्यू तरह रिव्यू मुझे हृदयपूर्वक शुभाकांक्ष గతంలో ఎప్పుడు ఎక్కడ రిక్రూట్మెంట్ జరిగినా ఎక్కడో దగ్గర ఎవరో ఒకరికి లంచం ఇచ్చో ఇంకోటి ఇచ్చో ఉద్యోగాలు తీసుకునే పరిస్థితి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్పీఎస్సి ద్వారా కానీ లేదా డైరెక్ట్ గా ప్రభుత్వ శాఖల ద్వారా కానీ ఎక్కడ ఏ నియామకం జరిగినా పారదర్శకంగా అవినీతి రహితంగా ఒక పద్ధతి ప్రకారం మెరిట్ ని మాత్రమే గుర్తిస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ని పాటిస్తూ ప్రక్రియ జరుగుతూ ఉంది. దానిలో చాలా మంది పిల్లలకి ఉద్యోగ అవకాశం కూడా వస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న పిల్లలు ఎవరైనా ఐ డోంట్ నో ఇఫ్ యూ హ్యావ్ టు డూ ఎనీథింగ్ అదర్ దాన్ పర్ఫార్మ్ ఇన్ ద ఇంటర్వ్యూ, పర్ఫార్మ్ ఇన్ ద ఎగ్జామ్, ఆర్ ఐఎమ్ షూర్ దే మస్ట్ హావ్ గాన్ త్రూ యువర్ మార్క్స్ ఇన్ మెరిటోరియస్ పర్ఫార్మెన్స్. అది కాకుండా ఎక్కడ కూడా నాకు తెలిసి ఇప్పటివరకు ఒక చిన్న కంప్లైంట్ కూడా ఈ 6.5-7 సంవత్సరాల్లో ప్రభుత్వ నియామకాల మీద ఇది జరిగింది అని చెప్పే పరిస్థితి లేదు. మీరు ఒక్కసారి చూస్తే ఈ 6.5 సంవత్సరాల్లో టీఎస్పీఎస్సి ద్వారా ఒక 32,000+ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ జరిగింది. అదే రకంగా మీరు చూసినట్టయితే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఒక 30,000, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు సింగరేణి కావచ్చు, మెట్రో వాటర్ సప్లై సర్వీస్ బోర్డు కావచ్చు, జెన్కో కావచ్చు, రకరకాలుగా చూసినట్టయితే 133,000 ఉద్యోగాలు ఇప్పటి వరకు ప్రభుత్వ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో వివిధ సంస్థల ద్వారా కానీ రిక్రూట్మెంట్ జరిగింది. అయితే ఏ గవర్నమెంట్ అయినా, ఏ రాష్ట్రం అయినా, ఏ దేశం అయినా, ఆ దేశంలో కానీ ఆ రాష్ట్రంలో ఉండే చదువుకున్న పిల్లలందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఎవరికి కూడా ఉండదు. అప్రాక్సిమేట్ గా 1-1.5% పాపులేషన్, మన రాష్ట్ర యొక్క జనాభా 4 లక్షలు అనుకుంటే, 4 కోట్లు అనుకుంటే 1-1.5% మాత్రమే, అంటే ఒక 6 లక్షలు 4 లక్షల నుంచి 6-6.5 లక్షల వరకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి. మరి మిగతా వారి సంగతి ఏంటి అంటే ఏ దేశమైనా, ఏ ప్రభుత్వం అయినా, ఏ రాష్ట్రం అయినా మనం ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఆహ్వానించడం ద్వారా మీ స్కిల్ సెట్కి తగ్గ విధంగా ఉండే అవకాశాలు మీరు అందిపుచ్చుకునే విధంగా మీకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం, పెట్టుబడులు ఆహ్వానించడం, వచ్చిన కంపెనీలో స్థానిక యువతకు పెద్దపీట వేసే విధంగా ప్రోత్సాహకాలు ఇవ్వడం, ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఏ ప్రభుత్వం అయినా ముందుకు పోతుంది. మనం కూడా అదే చేస్తాం. రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసుకుంటూనే మరొక వైపు ఈ రకంగా మనం ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు కూడా ఆహ్వానించడం వల్ల ఈరోజు తెలంగాణలో టీఎస్ఐపాస్ ద్వారా 2,13,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాం, స్వీకరించాం, వాటిని ఆకర్షించాం, 15 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు సృష్టించుకోగలిగాం. దాంతోపాటు మన ఇంకా ఈకో సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ప్రైవేట్ సెక్టర్ వచ్చిన కొద్ది ఈకో సిస్టమ్ ఏదైతే పెరుగుతుందో దాన్ని పెంచుకుంటూ ముందుకు పోతాం. మరొకవైపు గవర్నమెంట్ సెక్టర్లో, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా ఎక్కడికక్కడ మెరిటోరియస్ పద్ధతిలో మీరు ఎవరైతే ఒక్క పైసా లంచం ఇవ్వకుండా ఈరోజు ఈ ఉద్యోగాలు తీసుకుని అడుగు పెడతా ఉన్నారో, మీ అందరితో కూడా నా విజ్ఞప్తి ఏమంటే గవర్నమెంట్లో జాబ్ రావాలనే కోరిక గవర్నమెంట్ బోర్డులో కానీ లేదా గవర్నమెంట్ ఎంటిటీలో కానీ, గవర్నమెంట్ ఓన్ ఎంటిటీలో కానీ జాబ్ ఉండాలి అనే కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ యూఆర్ ద లక్కీ ఫ్యూ యువర్ గాట్. నా విజ్ఞప్తి మీతో ఏమంటే ప్రైవేట్ సెక్టర్లో పనిచేసిన దానికి గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసిన దానికి చాలా తేడా ఉంది. ప్రైవేట్ సెక్టర్లో ఎంత జీతం వచ్చింది, ఎంత బాగా సంపాదిస్తున్నాం అనేది మేము ఒక ప్రైవేట్ సెక్టర్ యొక్క గ్రోత్ కోసం, ఒక ప్రైవేట్ కంపెనీ యొక్క గ్రోత్ కోసం పనిచేస్తాం. కానీ మెట్రో వాటర్ సప్లైన్ సివరేజ్ బోర్డు కానీ, జిహెచ్ఎఫ్సి కానీ, గవర్నమెంట్లో కానీ పనిచేస్తే లక్షల మంది ప్రజలకి సర్వీస్ చేసే ఒక అరుదైన అవకాశం మీకు లభిస్తుంది, లభించింది. కాబట్టి ఆర్డినరీ జాబ్ ఎందుకంటే అందరం కూడా వి ఆల్ కమ్ టు దిస్ ప్లానెట్ విత్ లిమిటెడ్ సెల్ఫ్ లైఫ్. ఎవరు ఇక్కడ పర్మనెంట్ ఆర్టిస్ట్ ఏమో లేరు, అందరూ టెంపరీ గెస్ట్లే. మీరైనా నేనైనా ఎవరైనా మనిషి పుట్టిన తర్వాత చదువుకుంటాము, పెళ్లిళ్ళు చేసుకుంటాము, ఉద్యోగాలు చేస్తాము, మన తర్వాత రిటైర్ అవుతాం, ఇంటికి పోతాం, తర్వాత ఏదో ఒక రోజు అందరం కూడా పైకి పోవాల్సిన వాళ్ళు. నా రిక్వెస్ట్ మీతో ఏమంటే వెన్ వి నో అవర్ సెల్ఫ్ లైఫ్ ఇస్ లిమిటెడ్ వెన్ వి నో అవర్ వర్క్ లైఫ్ ఇస్ లిమిటెడ్ I think the focus, especially when you join government service, should be on service, servicing people. My request to you, particularly youngsters like yours, chala saal nen chala nen 6.5-7 samvatsaralu ikkadu untai June vachindante 7 samvatsaralu avutundi pravuttalo mantriga kuda pani chestam aa kuda telusu naa shelf life kuda limited kani mana unnappudu
మనం ఒక మంత్రి గానో ఒక అధికారి గానో ఒక ఉద్యోగి గానో పనిచేసినప్పుడు ప్రభుత్వ రంగంలో మనం ఏ రకమైన ఇంపాక్ట్ పోరెస్ట్ ద పువర్ మీద ఏ రకమైన ఇంపాక్ట్ పేదవాడి జీవితం మీద మనం వేయగలిగాము ఏ రకమైన సర్వీస్ అందించగలిగామని దాన్ని బట్టే మనకు అల్టిమేట్ గా ఆత్మసంతృప్తి అనేది మిగులుతుంది. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు అందరం ఏదో ఒక రోజు రిటైర్ అయ్యి పోతాం, అందరం ఏదో ఒక రోజు పైకి పోతాం. కాబట్టి ఉన్నన్ని రోజులు పూర్తి ఏకాగ్రతతో తదేక దీక్షతో 100% కమిట్మెంట్ తో ఎంత చేయగలిగితే అంత మంచి చేసే ప్రయత్నం చేయండి. మీరు ఒక్క పైసా లంచం ఇవ్వకుండా ఉద్యోగంలోకి వచ్చారు, అలాంటప్పుడు పొరపాటున కూడా ఎన్ని టెంప్టేషన్స్ ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఎవరు ఎన్ని రకాలుగా టెంప్ట్ చేసినా మీరు కూడా అంత నిబద్ధతతో పనిచేసే ప్రయత్నం చేయండి. బలంగా ఉండండి. ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే కొన్ని రోజులు ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత ఒకటే ఉద్యోగంలో మనిషి ఎప్పుడైనా సాకెంట్ అయిపోతారు. 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత యు టెన్ టు ఫీల్ అ బిట్ కాంప్లెసెంట్. అంతా తెలిసిందే కదా ఉద్యోగంలో ఏముంది కొత్తదనం అనే ఒక పద్ధతి వెళ్ళిపోతారు, ముసలోకి వెళ్ళిపోతారు. అట్లా కాకుండా నిరంతరం ఏదైనా ఒక ప్రాసెస్ మీకు అప్పచెప్తే, ఏదైనా ఒక జాబ్ మీకు అప్పచెప్తే ప్రశ్నించండి, ఇలాగే ఎందుకు చేయాలి, ఇంతకంటే బెటర్గా ఎందుకు చేయలేదు. ఇందాక నాకు చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది. మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డులో ఒక 45 రోజుల పాటు ఒక 200 మంది మీ ఉద్యోగులు, సంస్థ ఉద్యోగులు, దే హావ్ డివైడెడ్ దెమ్సెల్వ్స్ ఇంటూ 45 ఫోకస్ గ్రూప్స్. ఈచ్ ఫోకస్ గ్రూప్ అగైన్ వెంట్ అబౌట్ అండర్స్టాండింగ్ ద పెయిన్ పాయింట్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ద బోర్డ్, ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఎలా ఎలా చేయొచ్చు, మనం ఏ రకంగా పనిచేస్తే ఇంకా బెటర్ సర్వీస్ డెలివరీ చేయొచ్చు అని చెప్పి దాదాపు 1500 రకాల అనుభవాలు తీసుకొచ్చారు. దాని నుంచి ఏ రకమైన మార్పులు చేర్పులు కావాలో మీ వాళ్ళు చెప్పారు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ మోటివేషన్ ఐ వాంట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యు. అంటే ఒక పని ఎప్పుడు చెప్తే ఆ పనిని ఇంకా మెరుగ్గా ఎట్లా చేయవచ్చు, మనకున్న తెలివితేటలతో, మనకున్న ఆలోచనతో, మనకున్న సోయితో, స్పృహతో ఇంకా మెరుగ్గా ఎట్లా చేయవచ్చు. ఎందుకంటే ఫలానా పని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా చేయండి అంటే వాళ్ళు చెప్పినట్టే మీరు చేస్తే మీకు ఒక రోబోట్ మీద తేడా ఏం లేదు. ఏమన్నా ఎవరైనా చేస్తారు ఇలాంటి పని, ఇక్కడ నుంచి ఇలా చేయండి అని. అట్లా కాకుండా ఇంకా మెరుగ్గా చేయొచ్చా, ఇంకా బాగా చేయొచ్చా అనే తాపత్రయం, నిరంతరం ఆలోచన, నిరంతరం ఆ దిశగా ప్రయత్నం మీరు చేసినట్టయితే తప్పకుండా మీ ఉద్యోగాల్లో మీకు కూడా ఆత్మసంతృప్తి అనేది లభిస్తుంది. రెండవది, మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డు ఈరోజు హైదరాబాద్ నగరం చుట్టూ ఓవర్ లోపల ఉండే 40 పైచిలకు ప్రజలకి విశేషమైన సేవలు అందిస్తుంది. ఇటు మంచినీళ్లు కానీ ఇటు సివరేజ్ వ్యవస్థను కానీ బ్రహ్మాండంగా నిర్వహిస్తూ తన శక్తి మేరకు ప్రయత్నం చేస్తా ఉంది. ఇంకా కూడా లాస్ లో ఉంది బోర్డు, నిజంగా చెప్పాలని. కానీ ఇంకా లాస్ లో ఉన్నప్పటికీ ప్రభుత్వ సపోర్ట్తో, ప్రజల సపోర్ట్తో బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ మంచి సేవలు అందిస్తూ ముందుకు పోతా ఉన్నారు. ఇవాళ మీరు చూసినట్టయితే ఒక చెన్నై లాంటి పట్టణంలో అక్కడ ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెచ్చే పరిస్థితి, రైళ్లలో ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెచ్చే పరిస్థితి ఉంది. లాతూర్లో కూడా అలాంటి పరిస్థితి మనం చూసాం. కాలిఫోర్నియా పోయిన ఒక 2 ఇయర్స్ కిందట, అక్కడ శాన్ ఫ్రాన్సిస్కో లాంటి పట్టణంలో కూడా ఎక్కడికక్కడ బోట్స్ ఉన్నాయి. ఈ మనకి ఈ సంవత్సరం డ్రాట్ సీజన్ ఇది, నీళ్లు లేవు, దయచేసి కన్జర్వ్ చేయండి అని. కాబట్టి మీరు అందరూ యంగ్స్టర్స్ వచ్చారు కాబట్టి దయచేసి వినూత్నమైన పద్ధతులు కూడా ఆలోచించండి. వాటర్ కన్జర్వేషన్ ఏం చేయొచ్చు, ఎన్ఆర్డబ్ల్యూ నాన్ రెవెన్యూ వాటర్ ఎట్లా తగ్గించవచ్చు. నాన్ రెవెన్యూ వాటర్ అంటే ఒక 100 లీటర్లు సప్లై చేస్తే నీళ్లు, నిజానికైతే 100 లీటర్లు బిల్లు రావాలి. మన ఇంటికి తెల్లవారేస్తే పాల ప్యాకెట్ తీసి కూడా వస్తాడు, వాడు 1 లీటర్ పాలు ఇస్తే మనం 1 లీటర్ పాలకు పైసలు కడతాం. కానీ బోర్డులో ఆ పరిస్థితి లేదు. మనం 100 లీటర్ల నీళ్లు ఈరోజు సప్లై చేస్తే ప్రజలకి మనకు కేవలం 62 లీటర్లకు మాత్రమే రైట్ నౌ మనకి డబ్బులు తిరిగి వస్తున్నాయి, మిగతా 35 లీటర్లకు డబ్బులు రావడం లేదు. మరి అట్లాంటప్పుడు ఆ రకమైన ప్రయత్నం, ఏ రకంగా బోర్డు యొక్క ఆర్థిక స్థితి మనం పెంచాలి, అందరూ సెక్షన్ మేనేజర్స్ కాబట్టి ఈ సెక్షన్లో ఉండే సాధక బాధకాలు ఏంటి, ఏ రకంగా ఇంకక్కడ మనం ఉన్న మన పరిధిలో మన ప్రయత్నం చేసి ఏ రకంగా నా సెక్షన్ని అందరికంటే అగ్రభాగం ఉంచవచ్చు, ఈ రకమైన ఆలోచనతో ఎక్కడికక్కడ ఇండివిజువల్ గోల్స్ పెట్టుకుని మీరు పనిచేస్తే డెఫినెట్గా బోర్డు బాగుపడుతుంది, మీకు కూడా ఉద్యోగంలో ఒక తృప్తి ఉంటుంది. నాకు పనప చెప్పినందుకు ప్రభుత్వం, నేను ఇంత సేవ చేయగలిగాను ప్రజలకనే ఒక ఆనందం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ దిశగా కొంత సెల్ఫ్ ఇనిషియేటివ్ కూడా తీసుకొని మీ ఎండి గారి నేతృత్వంలో, మీ ఈడీ గారి నేతృత్వంలో, మీ డైరెక్టర్ నేతృత్వంలో అందరూ కూడా సమర్థవంతంగా పనిచేయాలని కోరుతూ దయచేసి డోంట్ గెట్ ఇన్ టు నెగిటివ్ మూడ్. చాలా సార్లు చాలా అనుభవాలు చాలా విచిత్రంగా ఉంటాయి. మీ సీనియర్లు చెప్తారు ఏముందిలే ఇదేముందిలే, మేము కూడా మొదట్లో ఇట్లే ఉన్నాం, తర్వాత మాకు కూడా అలవాటు అయిపోయింది అంటారు. కొన్ని రోజులు ఫిక్స్డ్ అయిపోతాం అందరం కూడా జాబ్లోకి వచ్చిన తర్వాత. అట్లా కాకుండా ట్రై టు రిటైన్ యువర్ జీన్, ట్రై టు రిటైన్ యువర్ ఎంతూజియాజం, ట్రై అండ్ ఫోకస్ ఆన్ ద జాబ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద ఆబ్స్టకల్స్. ఎందుకంటే నాట్ ఎవ్రీడే యూనో యూ విల్ బీ ఫేస్ విత్ ద స్మూత్ రోడ్, అప్స్ అండ్ డౌన్స్ అండ్ పార్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ పార్ట్ ఆఫ్ లైఫ్. టేక్ దెమ్ ఇన్ యువర్ స్ట్రైడ్, కంటిన్యూ టు మెయింటైన్ ద సేమ్ జీన్, సేమ్ ఎంతూజియాజం, ఎన్ష్యూర్ దట్ వాట్ ఎవర్ యూ డూ ఎండ్ ఆఫ్ ద డే
యు వాక్ బ్యాక్ హోమ్ యు గో బ్యాక్ హోమ్ విత్ యువర్ హెడ్ ఇన్ దట్ తల పైకి పెట్టి బ్రహ్మాండంగా తల ఎత్తుకునే విధంగా పనిచేయండి తప్ప పొరపాటును కూడా తలదించుకునే విధంగా ఏ పని కూడా చేయవద్దని చెప్పి మరొకసారి మేము కోరుతూ తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ మళ్ళీ కలుసుకునే అవకాశాలు చాలాసార్లు ఉంటాయి కానీ ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ ఐ అప్లాడ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ యునో బీయింగ్ మెరిటోరియస్ ఎనఫ్ టు వర్క్ విత్ హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సర్వీస్ బోర్డ్ విచ్ డస్ ఎక్సలెంట్ సర్వీస్ టు ద పబ్లిక్ ఆఫ్ హైదరాబాద్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ జై తెలంగాణ